आशा वर्कर्लु कम्यूनिटी हेल्थ वर्कर्लु समस्यल परिष्कारं चेयालनि कोरुतू सेप्टेंबर 13वा तेदीन ITDA वद्द चेपट्टे धर्ना कार्यक्रमानि जयप्रदं चेयालनि CITU श्रेणुलु पिलुपुनिच्चारु। ई संदर्भंगा कोमराडु चूनेरु ग्राम भद्रपुरं मदलांगि प्राथमिक आरोग्य केंद्राल वद्द CITU आध्वर्यंलो धर्ना चेपट्टारु। अनंतरं प्राथमिक आरोग्य केंद्राल वद्द HCలకు వినతి పత్రాలు అందించారు। ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి CITU మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు మాంగమ్మ, రాజేశ్వరి, పార్వతి, హైమ, హేమలత, ఎల్లమ్మ, సుజాత మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిసి అటు ఆశా వర్కర్లు గాని ఇటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు గాని పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితి లేదని, వీరికి ప్రతిరోజు పని ఒత్తిడి విపరీతంగా పెరిగే పరిస్థితి ఉందని, దానికి అనుగుణంగా ఈ రోజు కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు। कोमराड प्राथमिक आरोग्य केंद्र नीजु आशा वर्कर् कम्यूनिटी हेल्थ वर्कर् कल सीएट आध्वर्यन धर्ना कार्यक्रम चयन जरूरत दी संबंधी राष्ट्र प्रभुत्व आशा वर्कर् कम्यूनिटी हेल्थ वर्कर् सचिवाल बदलींप आपाल संक्षेम पधका पूर्ति स्थाई अमल चेयल रिटायरमेंट बेनिफिट इव्वाल अलगे 10,000 रूपये वेतन चल राजकीय वेधिंपल आपाली अलग यूनिफारम नाण्यतम यूनिफारम इवाली अलगे पद पद वे मंदिर संबंधी उन्नवर की आश वर्क नियमितरसन कार्यक्रम इदे का करोना वायरस व्याप्ति चंदे सदर्भ में कम्यूनिटी हेल्थ वर्कर् आश वर्कर् रात्रि पगल तम प्राणा तेगें कष्ट रक्षण परकल्चे पैस्थित इप्के కొంతమంది ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు చనిపోయిన పరిస్థితి ఉంది। ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఈ సమస్యలన్నీ ఈ సమస్యలపైన ఈ నెల 13వ తేదీన పార్వతీపురం ITDA వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఉంది। ఆ ధర్నాకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం। ఎందుకంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మన సమస్యల పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। నా పేరు కొల్లి సాంబమూర్తి, CITU మన్న।